ఇస్తే అధ్యక్ష, ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష, అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష, ఒక్కటే నిమిషం, ఆ రోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో. శ్రీధర్ బాబు గారు, నేను గౌరవ మంత్రి, ప్లీజ్ సార్, గౌరవ మాజీ మంత్రి గారికి, ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు, ఈ డిస్కషన్కి సంబంధించి, ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు, ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేరుతూ ఉంటాం. అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్. నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, గవర్నర్ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో 50 సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి. మీరు పది సంవత్సరాల కాలం పాటు, నేను దాంట్లో 5 సంవత్సరాలు ఉన్నాను, అదే చెప్తూ వచ్చారు, ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు, ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యం రావాలి, పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే, ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు, అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్ళు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక, ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, వీ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. కానీ పదే పదే మళ్ళా 50 సంవత్సరాలకు అంతఃపూర్వకము పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేం 91 మంది ఉన్నాము, 90లో మేము ఉన్నాము, మీరు ఉన్నది ఎంతమంది, దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు, దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు, ఇవన్నీ కూడా బేరీజు చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై, ఈరోజు వారి పేరు తీశారనుక వారు మాట్లాడుతూ అంటారు, వీరి పేరు తీశారనుక వీరు మాట్లాడుతూ అంటారు, దయచేసి నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాను, ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. గౌరవ కేటీఆర్ గారు, సార్ సార్ మీరు